ప్రార్థన చేసుకొని మనం కూడికిని ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధులైనటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా మీ కృతజ్ఞత స్తుతించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించారు. నిజముగా మాకు ఆధారమైనటువంటి దేవుడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ దినాన మేము సజీవులముగా ఉండి దేవా మీ పాదాల చెందుకు రాగలిగామంటే దానికి కారణం మీరే తండ్రి. దేవా, నిజముగా మీ యొక్క కాపుదన లేనిది, మీ యొక్క సహాయం లేనిది మేము ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవారు. మీరు చేసే సమస్త మేలు ఉపకారాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఈ ఆరాధన కోరిక కొరకై తిరిగి మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. మీరు సజీవుడు, మార్పు లేనటువంటి దేవుడు, ఏకరీతిగా ఉన్నటువంటి ప్రేమాస్వరూపమైనటువంటి తండ్రి, మరొకసారి జ్ఞాపకం చేసుకొని మా సమస్త ప్రవర్తన అంతటి ద్వారా దేవా మేము ఎక్కడైతే అపవిత్ర పరచబడ్డామో మా హృదయాలన్నీ స్థలాన్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తధారల్లో మీరే కడిగి పవిత్రపరచిన తండ్రి. దేవా, ఇద్దరు ముగ్గురు నానామంలో ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవా, ఇప్పుడు మీరు మా మధ్య ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ కోడికని మీరే నిర్వహించుము దేవా, మీరే మమ్మల్ని పాలించుము దేవా, బయట శబ్దాలను తప్పించుము తండ్రి. ఈ సెల్లు వీడియో చక్కగా పనిచేయటానికి కృపను చూపించుము దేవా. మరి ఈ యొక్క మరి ఈ కూడిక వర్తమానాలు విశ్వాసుల యొక్క వెళ్ళినప్పుడు వారు కూడా క్లారిటీగా కనిపించి వినిపించేటట్లుగా సహాయం చేయండి దేవా. కనిపించి కనుపున్న చీకటి శక్తుల క్రియలను, దుష్టైన సాతాను క్రియలను యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో శత్రు కార్యములన్నింటినీ లయపరచండి. మీ కృపాస్థాలకై అప్పగించుకుంటూ యేసు ప్రభువారి నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పెద్ద పాట పుస్తకంలో ఒక పాట పాడుతున్నా, నూట 66వ పాట. పల్లవి మొదటి రెండు చరణాలు. పల్లవి మొదటి రెండు చరణాలు. ప్రాణమా నా సర్వమా.
ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకై మీ సింహాసనము నుండి మాతో తేటగా మాకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుము తండ్రి. యేసుతో వారి నామంలో స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువుని ఆరాధించుట కొరకై కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 38. యెషయా గ్రంథము 38 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమును నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. తండ్రులు కుమారులను నీ సత్యమును తెలియజేద్దురు, యెహోవా నన్ను రక్షించువాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. మనం గమనించినట్లయితే ఈరోజు మనము సజీవులముగా ఉండి మనం ప్రభువుని స్తుతించగలుగుతున్నాము అంటే దీనికి కారణం ఎవరు అనేది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవటము మంచిది. నిజముగా మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే రక్షణ పొందక మునుపు మనం వివేచన లేని వారముగా ఉంటాం. అంటే ఇది నాది, అది నాది, నేను అని అంటూ ఉంటాం. నాది నేను అనే దాని కొరకు గొడవలు, వాదనలు, శత్రుత్వము, మరి విడిపోవటము, ఎన్నో రకాలుగా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. నాది నేను అన్న కాడ భార్యాభర్తలు ఇడిపోతారు, నాది నేను అన్న కాడ తల్లిదండ్రులు, తర్వాత తల్లిదండ్రుల యొక్క పిల్లలు విడిపోతారు ఆస్తులు పంపకం కాడ, కుమార్తెలు విడిపోతారు, అంటే చూడండి బంధువులు విడిపోతారు, అంటే రాష్ట్రాలకు రాష్ట్రాలు విడిపోతూ ఉన్నాయి, తర్వాత దేశాలకు దేశాలు విడిపోతూ ఉన్నాయి. కారణము నేను, నాది, మాది అని మనము కొట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి మన జీవితాన్ని పరిశీలించినట్లయితే తల్లి గర్భంలో నిన్ను రూపించినది ఎవరు? నీవు ఒక అణువుగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో నిన్ను రూపించినది ఎవరు? నీకు
ఈ యొక్క శరీరాన్ని ఇచ్చింది ఎవరు, నీకు రూపాన్ని ఇచ్చింది ఎవరు, నీకు అవయవాలు ఇచ్చింది ఎవరు, అవయవాలు పనిచేసేటట్లుగా చేసింది ఎవరు, నీవు ప్రాణముతో ఉండేటట్లుగా చేసింది ఎవరు, నీలో ఆత్మను ఉంచినది ఎవరు? అంటే మనం గమనించినట్లయితే తల్లి గర్భములో నుండి నిన్ను వేరొకరు బయటికి తీస్తారు. తల్లి గర్భంలో నుండి వేరొకరు నిన్ను బయటికి తీస్తారు. నువ్వు చనిపోయేటప్పుడు కూడా వేరొకరు నిన్ను పాతి పెడతారు. చూడండి, తల్లి గర్భంలో నుండి నిన్ను తీసేది వేరే వాళ్ళు, నువ్వు చనిపోతే నిన్ను పాతి పెట్టేది కూడా వేరే వాళ్ళు. మరి నీది అనేది ఎక్కడ? నీవు మరి వయసులోనూ మరి జ్ఞానంలోనూ ఆరోగ్యంలోను ఎదగటానికి కారణం ఎవరు? దేవుడు నీకు తల్లిదండ్రులను ఇచ్చారు. నీకు అన్నం పెట్టింది ఒకళ్ళు, బట్టలు ఇచ్చింది వేరే వాళ్ళు, నీవు చదువుకోవటానికి డబ్బులు ఇచ్చింది వేరే వాళ్ళు. మరి అంతేకాకుండా నీవు మరి నీకు వివాహమైనప్పుడు నీకు భార్యని ఇచ్చింది ఎవరు? నిన్ను కుటుంబముగా చేసింది ఎవరు? నీ భార్యను రూపించుకున్నావా? నీకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? నీకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు భూమి మీద బ్రతకటానికి గాలినిచ్చింది ఎవరు? నువ్వు భూమి మీద బ్రతకటానికి మరి సూర్యుడిను చంద్రుడిని ఇచ్చింది ఎవరు? నువ్వు భూమి మీద బ్రతకటానికి జీవనోపాధిని కలిగించినది ఎవరు? నువ్వు బ్రతకటానికి ఏదైనా రోగం వస్తే మెడిసిన్ ఇచ్చేది ఎవరు? అంటే నీదంటూ ఏదీ లేదు, నీదంటూ ఏదీ లేదు, నాది నేనంటావు. అసలు నువ్వే నీకు సంబంధించిన వ్యక్తివి కాదు, నీవే నీకు సంబంధించిన వ్యక్తివి కాదు. అంటే నీవు దేవునికి సంబంధించిన వ్యక్తివి, నీవు దేవుని యొక్క సొత్తువి. ఇది గ్రహించక నాది నేను మాది అని మనము లోకం మీద మన దృష్టి పెట్టి లోకంలో ఉన్నవి నావి, ఇవన్నీ నాకు కావాలి, నేను సంపాదించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ వచ్చావు. అయితే అలాంటి నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చి నీ నా పాపమంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకొని మనందరి పాప ప్రాయశ్చిత్తం కొరకు సిలువలో రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచారు. అంటే నువ్వు రక్షణ పొందటానికి కారణం ఎవరు? నీ పాపములు క్షమించబడటానికి కారణం ఎవరు? నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తాను అన్న నిరీక్షనిచ్చింది ఎవరు? అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నీకు ఆధారమైనటువంటి వారు, ఆధారపడదగినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారేనండి. చూడండి, కీర్తనల్లో కూడా మూడవ కీర్తనలో ఒక మాట ఏముంటుందంటే, చూడండి అండి, మూడవ కీర్తన ఐదవ వచనం, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందును. చూడండి, యెహోవా నాకు ఆధారము. నువ్వు ఆధారపడదగినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడే. అంటే దేవుడు నీకు ఆధారముగా ఉంటున్నాడు. ఒకవేళ దేవుడు నీకు ఆధారముగా లేడనుకోండి, ఎంతమంది పండుకొని నిద్రపోయి అట్నుండటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అయ్యా రాత్రి చక్కగా భోంచేశాడు, చక్కగా నిద్రపోతున్నాడు, ఉదయాన్నే చనిపోయాడా, ఉదయాన్నే భూమి మీద లేడా? అంటే ఉదయాన్నే నువ్వు భూమి మీద ఉన్నావు అంటానికి కారణం ఎవరంటే దేవుడేనండి. ఈ యొక్క 2021వ సంవత్సరంలో మరి ఈ మే నెల ఆఖరి ప్రభుదినం, ఈ మే నెల అంతా కూడా మరి మన రక్త సంబంధికులను, మన బంధువులను, మన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని తెలిసిన వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళటమే కాకుండా వారు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు
వాళ్ళు వైద్యానికి ఖర్చు పెట్టిన అప్పులు ఎన్ని ఉన్నాయి అంటే ఎంతమంది అనాథలయ్యారు పిల్లలు పిల్లలు ఎంతమంది అనాథలయ్యారు కుటుంబం అంతా చీకటిగా ఒంటరితనము బాధగా ఉన్న ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ రోజు నీ కుటుంబంలో సంతోషము నీ కుటుంబంలో సమాధానం ఉంది అంటే కారణం ఎవరు అంటే నీవు పండుకొని నిద్రపోయి ఈ ప్రభు దినాన నీవు సజీవుడుగా ఈ భూమి మీద ఉన్నావు అంటే కారణం ఎవరంటే దేవుడని ఎందుకంటే దేవుడు నీకు ఆధారముగా ఉంటున్నాడు ఆధారముగా ఉంటున్నాడు చూడండి 16 ఏడవ మాట ఏమంటదంటే 22వ కీర్తన 22వ కీర్తన మరి 10వ వచనమండి 22వ కీర్తన 10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి కన్న నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే 22వ కీర్తన 10వ వచనంలో గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నిజముగా ఆ మన గర్భములో పడిన రోజు నుండి దేవుడే మనకు ఆధారముగా ఆయన మన జీవితంలో పనిచేయకపోతే మనకు ఆధారముగా లేకపోతే ఎంతమంది తల్లి గర్భంలోనే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎంతోమంది మరి పిండముగా ఉన్నప్పుడే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయితే తల్లి గర్భంలో నీవు గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే చూడండి నా తల్లి నన్ను కన్నది మొదలుకొన్న దేవుడవు నీవే అంటున్నాడు నీవు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా ఎంచకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు నీకు దేవుడుగా ఉండి తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈ రోజు వరకు ఆయన నిన్ను కాపాడుతా ఉన్నాడండి 16వ కీర్తన 2వ వచనంలో కూడా 16వ కీర్తన 2వ వచనంలో చూడండి 16వ కీర్తన 2 నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును నీకు క్షేమాధారం ఎవరు నీకు క్షేమాన్ని కలిగించేది ఎవరు అంటే దేవుడేనండి ఈరోజు సురక్షితముగా నీవు క్షేమముగా ఉన్నావు అంటే కొంతమంది మరి కరోనా వైరస్ వచ్చి మరి వాళ్ళు ఆ వైరస్ నుండి బ్రతికి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు మరి కొంతమందికి ఆ వైరస్ రాకుండా ఉన్నారు అంటే నీకు క్షేమాధారము దేవుడు ఒక్కడేనండి నువ్వు దేవునిలో ఉంటే అదే నీకు క్షేమాధారము అదే క్షేమాధారం ఉదాహరణకు అబ్రహాము తనది కాని దేశము తన భాష కాని భాష అలాంటి ప్రాంతంలో ఆయన సుమారు 100 సంవత్సరాలు జీవించాడు ఆయన సుమారు 100 సంవత్సరాలు జీవించాడు అంటే ఆ దినాల్లో 7 జాతులు ప్రజలు ఉన్నారు అంటే ఆ కననీయులు పెరిజీలు హివీలు యుగోసీలు వీళ్ళందరూ ఉన్నారు గిర్గాషీలు వీళ్ళందరూ ఉన్నారు ఆ 7 జాతుల ప్రజలు వాళ్ళు రాక్షసులు లాంటి ప్రజలు బలత్కారులు నరహంతకులు అలాంటి ప్రజల మధ్య 100 సంవత్సరాలు అబ్రహాము క్షేమముగా ఉన్నాడంటే అబ్రహాము భార్య క్షేమముగా ఉందంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు క్షేమముగా ఉన్నాడంటే అబ్రహాము యొక్క ఆస్తి క్షేమముగా ఉందంటే అబ్రహాము యొక్క పనివారు క్షేమముగా ఉన్నారంటే కారణం ఎవరంటే దేవుడేనని దేవుడే చూడండి అబ్రహాముకున్న ఆస్తినంతటిని కూడా ఇస్సాకుకి ఇవ్వగలిగాడు అంటే ఆ ఆస్తిని భద్రపరిచేది కూడా దేవుడేనండి ఈరోజు నీ ఆస్తికి క్షేమం ఎక్కడుంది నీ ఆస్తికి క్షేమం ఎక్కడుంది నీ పిల్లలకు క్షేమం ఎక్కడుంది నీ యొక్క జీవనోపాధికి క్షేమం ఎక్కడుంది నీ కుటుంబానికి క్షేమం ఎక్కడుందంటే దేవుళ్ళలోనే ఉంది మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే
ప్రభా ఈరోజు నన్ను సజీవుడుగా ఉంచారు, నాకు వివేచన ఇచ్చారు. ప్రభా భూమి మీద నాకంటూ ఏదీ లేదు ప్రభా. ప్రభా నేను తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేటప్పుడు వేరే వాళ్ళు నన్ను తీశారు, నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు నన్ను పాతి పెడతారు, ఇక నాదంటూ ఏముంది ప్రభా. నేను చనిపోయేటప్పుడు నాకు సంబంధించినది ఏదీ నా వెంట రాదు, ఆఖరికి నా శరీరం కూడా నా వెంట రాదు. ప్రభా నాదంటూ ఏదీ లేదు, నాకంటూ ఏదైనా ఉంది అంటే ఉన్నారు అంటే మీరే ప్రభా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? నీవే నాకు ఆధారము, నీవే నాకు క్షేమాధారము. నేను నా తల్లి గర్భమున పడినది మొదలుకొని ఈరోజు నేను భూమి మీద సజీవముగా ఉండటానికి నాకు ఆధారముగా ఉన్నాను. ప్రభా నేను మీకేమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి మాత్రమే కాకుండా నా పిల్లలకు మాత్రమే కాకుండా నా ఆస్తికి మాత్రమే కాకుండా నా జీవనోపాధి మాత్రమే కాకుండా నువ్వు అన్నిటికీ నాకు ఆధారముగా ఉన్నా. నా సంఘానికి మీరే ఆధారము ప్రభా, నా రక్షణకు ఆధారం మీరే, నా నిత్య జీవమునకు ఆధారం మీరే. మీరు తప్ప నాకెవ్వరూ లేరు ప్రభా. ఇప్పుడు నేను చూస్తున్నది, నేను అనుభవిస్తున్నవన్నీ కూడా నాది కాదు, నా శరీరమే నాది కాదు, నా ప్రాణమే నాది కాదు, నా ఆత్మే నాది కాదు, నా సమస్తము ఇచ్చినది నీవే ప్రభా. అందుకని యోబు ఆరాధించగలిగారు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకెళ్ళారు, యెహోవా తీసుకున్నారు. చూడండి, నువ్వు ఆరాధన అంటే నీదంటూ ఏదీ లేదు, ఇదంటూ ఏదీ లేదు. అందుకోసమనే ఒకవేళ నీ కుటుంబంలో నీ పిల్లలు చనిపోయారా, నీ భర్త చనిపోయారా, నీ భార్య చనిపోయిందా, నీ స్నేహితులు చనిపోయారా, దేవుడిచ్చారు దేవుడే తీసుకున్నాను, దేవుడిచ్చారు దేవుడే తీసుకున్నాను. ఒకరోజు నిన్ను కూడా తనతో పాటు యుగ యుగాలు ఉండేటట్లుగా దేవుడు తీసుకుంటారు. కాబట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా నా ఆధారము నీవే అని ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభు నేను నాది మాది అనే దాని నుండి నన్ను విడిపించారు, నాదంటూ ఏదీ లేదని తెలియపరిచారు, నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి నాకు గొప్ప రక్షణ ఇచ్చారు, నాకు ఆధారముగా మీరున్నారు, నేను మీకు ఏమివ్వగలను ప్రభు అని ప్రభువుని ఆరాధిద్దామని. దయచేసి వాక్యపు వెలుగులో మనం ప్రభువుని ఆరాధిద్దాము. మీరు కూడా మీ గృహంలో ఈ లైవ్ వింటున్నప్పుడు దయచేసి దేవుడు మీ మధ్య ఉన్నాడు అనే గ్రహింపుతో భయభక్తులతో ప్రభువుని ఆరాధించండి. హృదయపూర్వకముగా వాక్యపు వెలుగులో ప్రభువుని ధ్యానిస్తూ ప్రభువు చేసిన ఉపకారములు దేనిని మరొక, నువ్వు సజీవుడుగా ఉన్నావు ప్రభువుని ఆరాధిద్దాం. అట్లా నిజంగా ఎగోవా నాకు ఆధారం అనిపిస్తున్నాడు ప్రభువా. దేవా నిజంగా
పరిశుద్ధుడైన దేవ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. నిజముగా తండ్రి, రక్షణ పొందక మునుపు వివేచన లేనివాడిగా మూర్ఖుడుగా తండ్రి నాది నేను మాది అని నాయన నేను నాది అన్నట్లుగానే బ్రతుకుతూ వచ్చాను. కానీ నాయన అలాంటి నన్ను మీరు వెతికి రక్షించారు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన రక్తధారల్లో నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి నాకు గొప్ప రక్షణ ఇచ్చారు. దేవా, నాకు ఆధారముగా మీరుంటున్నారు. నిజమే, ఈ లోకంలో ముఖ్యంగా ఈ కరోనా దినాల్లో, ఈ మరణ భయము దినాల్లో నాకు క్షేమాధారం ఎక్కడుంది ప్రభువా? మీరే నాకు ఆధారం. నా తల్లి గర్భములో అనువుగా ఉన్నప్పటి నుండి ఈరోజు వరకు నాకు ఆధారముగా ఉన్నారు, కాపరిగా ఉన్నారు, నన్ను కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. దేవా,
నాకు తల్లిదండ్రులను ఇచ్చారు, నాయన ప్రభువు నాకు ఆహారాన్ని ఇచ్చారు, వస్త్రాలను ఇచ్చారు, చదివించారు, అంతేకాకుండా ప్రభువా నన్ను కుటుంబముగా చేశారు, పిల్లల్ని ఇచ్చారు. దేవా ఇదంతా కూడా మీరిచ్చినదే. నిజమే ప్రభా, తల్లి గర్భంలో నుండి నన్ను వేరే వాళ్ళకు బయటకు తీశారు. దేవా నేను చనిపోయేటప్పుడు కూడా వేరే వాళ్ళే నన్ను ఆ గుంటలో పాతి పెడతారు. నాదంటూ ఏదీ లేదు ప్రభా, ఏదీ లేదు. నా శరీరము నాది కాదు, ఇది మీది. నా ప్రాణము నాది కాదు, నా ఆత్మ కూడా నాది కాదు. నాదంటూ భూమి మీద ఏదీ లేదు ప్రభా. ఆకాశమందు మీరు తప్ప నాకెవరున్నారు తండ్రి? మీరే నాకు ఆధారముగా ఉన్నందుకై, మీరే నాకు సమస్తముగా ఉన్నందుకై నేను ఏమివ్వగలను ప్రభా? నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పల్లవి పాడుతున్నాం. ఈ పాటల షీట్లో 7వ పాట, మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే, ఆయనే నాలో ఉన్నాడు. మొదటి చరణము, ఆఖరి చరణం, 5వ చరణం పాడుతుంది. మహిమనిరీక్షణ ప్రభు యేసే, ఆయనే నాలో ప్రభు యేసు, ప్రియ యేసు, మహిమా ప్రభు యేసు, ప్రియ యేసు, మహిమా నిరీక్షణై, అద్భుతమైన మహిమా నిరీక్షణ యేసు తీరాతము ద్వారా Thank you.
మనము రెండవ వర్తమానం విన్నాము. ప్రార్థన చేసుకుని ప్రేమగల తండ్రి, ఇంతవరకు సహాయం చేసినందుకే మిమ్మల్ని స్తుతించి పూజిస్తున్నాం ప్రభా. మరోసారి మా హృదయాలు పరీక్షించుకున్నట్లుగా, మీ చేత పరీక్షించబడినట్లుగా, మీ వాక్యము మమ్మల్ని పరీక్షించినట్లుగా మాతో మాట్లాడము తండ్రి. మీరే మాట్లాడు, మీ మాటలే మాకు అవసరం. మీ దాసుని ఖాళీ చేయండి, మీ రక్తదారులో కడుగు, నోటి మాంద్యం కలిగిన మీ దాసుని యొక్క నాలుక చర్యలు తాకమని యేసు ప్రభువారి నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 15వ అధ్యాయం, కృత నిబంధన 16వ పేజీ, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇస్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదని, ఆయనను ఆమె వచ్చి ఆయన ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల కళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీ కవులుగాక అని ఆమెతో చెప్పాను. ఆగడేలోనే ఆమె కుమార్తె స్వస్థత నందని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28వ వచనం వరకు దీనికి ఒక పేరు పెట్టవచ్చు. ఈ యొక్క పేరా వరకు ఒక పేరు పెట్టవచ్చు. ఏంటంటే పరీక్షించుట, అదే పరీక్షింపబడుట అని పేరు పెట్టవచ్చండి. నిజంగా మన జీవితంలో కూడా చూస్తే మనం అన్నిటినీ కూడా పరిశీలిస్తాం, పరీక్షిస్తామని. చూడండి, పిల్లలకు పరీక్ష, మీ పిల్లలకు పరీక్ష ఉండదు అని ఒకవేళ స్కూల్లో టీచర్స్ చెప్పారనుకో మనం ఇష్టపడతామా? కాదండి, కంపల్సరీగా మా పిల్లలకు నెలకు ఒకసారి, కనీసము 2 నెలలకు ఒకసారి అయినా పరీక్షలు ఉండాలి. పరీక్ష ఉంటేనే కదా మా పిల్లలు చదువుతున్నారా లేదా, వాళ్ళ రైటింగ్ ఎలా ఉంది, వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది తెలిసేదని చెప్పి పిల్లలకు పరీక్ష ఉండాలని మనం కోరుకుంటాం. డాక్టర్ గారు కూడా వెళ్ళిన వెంటనే మెడిసిన్ ఇవ్వరు, రోగిని పరీక్షిస్తారు. అంటే టెంపరేచర్ ఎంత ఉంది, మరి హార్ట్ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ఎలా ఉంది, అన్నిటిని కూడా ఆయన పరీక్షిస్తారు. పరీక్షించకుండా ఎక్స్రే ద్వారా కావచ్చు, స్కానింగ్ ద్వారా కావచ్చు, బ్లడ్ ద్వారా కావచ్చు, ఆయా రీతిగా పరీక్షిస్తారు. అందుకనే రక్త పరీక్ష అంటాము. పరీక్షించినదే రోగికి డాక్టర్ వైద్యం చేయడు. అలాగే మనం చెప్పులు కొనుక్కునేటప్పుడు కూడా చెప్పులు కొరకు సైజు కరెక్ట్గా ఉందా, మరి చెప్పులు మన కాళ్ళకు హెల్త్కు బాగుంటుందా అని పరీక్షిస్తాం. బట్టల షాప్కి వెళ్తే మనం వెళ్ళేది ఒక డ్రెస్సు ఒక షర్ట్ కొరకు, దాదాపు 20-30 తీపిచ్చి వాటిని పరీక్షిస్తాం. కూరగాయలు కొనేటప్పుడు కూడా పరీక్షిస్తాం, వాడిపోయినవా, పుచ్చులున్నవా, తాజాగా ఉన్నవా అని పరీక్షిస్తాం. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఏమన్నా 100 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామా అని పరీక్షిస్తాం. అంటే ఈ దేనిని కూడా పరీక్షించకుండా మనం చెయ్యము. పరీక్షించబడటం మనకిష్టం,
అయితే నిజముగా భౌతిక సంబంధమైన వాటన్నిటిని పరీక్షిస్తున్నాం. మంచిదే, నీ ఆత్మీయ జీవితం కూడా పరీక్షించబడాలి అని నువ్వు ఎప్పుడైనా కోరుకుంటున్నావా? అందుకనే ఆదివారం ప్రభు బల్ల ఎందుకు అంటే తన్ను తాను పరీక్షించుకొని బలలో చేయమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే నిన్ను నీవు పరీక్షించుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను వేరే వాళ్ళు పరీక్షించటానికి ఇష్టపడుతున్నావా? అసలు దేవుడే నిన్ను పరీక్షించటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అబ్రహామును దేవుడు పరీక్షించలేదా? నీ ఒక్కగాని ఒక కుమారుడైన నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మరి మోరియా దేశమునికి వెళ్ళి నేను చూపించే పర్వతమే దహన బలిగా అర్పించని అబ్రహామును పరీక్షించలేదా? మరి యోబు యొక్క యథార్థత, న్యాయము, భక్తి ఏ పాటిదో అని దేవుడు మరి యోబును పరీక్షించలేదా? అయితే పరీక్షించబడటము ఎంత ఆ మేలు, ఎంత ఆశీర్వాదము అని అది అర్థం కాని వాళ్ళకు అమ్మో నాకు పరీక్షలు వద్దు అంటే చదువు రానివాడేమో పరీక్షకు భయపడతాడు, చదివేవాడేమో నాకు పరీక్ష ఉండాలి అంటాడు. ఎప్పుడైనా ప్రభువా నేను పరిశుద్ధంగా ఉన్నాను అని నేను అనుకుంటున్నాను, ఇతరులు కూడా నన్ను పరిశుద్ధుడు పరిశుద్ధురాలని అనుకుంటున్నారు, అసలు నేను నిజంగా నా పరిశుద్ధత ఏ పాటిదో ఒక్కసారి పరీక్షించు ప్రభువా. నేను యథార్థవంతుడను యథార్థవంతురాలను అని నేను అనుకుంటున్నాను, ఇతరులు అంటున్నారు, అసలు మీ దృష్టిలో నేను యథార్థ నాలో యథార్థత ఉందా? నా యథార్థత ఏ పాటిదో పరీక్షించు ప్రభువా. నా విశ్వాసాన్ని పరీక్షించు ప్రభువా. నేను ప్రేమ కలిగిన వ్యక్తినని నేను అనుకుంటున్నాను, ఇతరులు కూడా నన్ను అనుకుంటున్నారు. నా ప్రేమ ఏ పాటిదో నన్ను పరీక్షించు ప్రభువా. నా భక్తి ఏ పాటిదో పరీక్షించు ప్రభువా. నేను నాకు క్షమించే హృదయం ఉందని నేను అనుకుంటున్నాను, నన్ను పరీక్షించు ప్రభువా. నేను దీనుడను దీనురాలు అనుకుంటున్నాను, ఓర్పు సహనం ఉంది, దీర్ఘశాంతం ఉంది అని నేను అనుకుంటున్నాను. నా ఓర్పు ఏ పాటిదో, నా యొక్క దీర్ఘశాంతం ఏ పాటిదో, నా దీనత్వం ఏ పాటిదో నన్ను పరీక్షించు ప్రభువా. కాబట్టి అండి, దేవుడు ఎప్పుడైనా నువ్వు భూమి మీద బ్రతికున్నప్పుడే నీ జీవితము దేవుని చేత పరీక్షించబడితే నీ పరిశుద్ధత, యథార్థత, విశ్వాసము, ప్రేమ, కనికరము, జాలి నీకున్న వాటన్నిటినీ దేవుడు పరీక్షిస్తే అవి కరెక్ట్ అయినవో లేవో, నువ్వు ఆత్మీయంగా ఏ స్థాయిలో ఎదిగావో ఏ స్థాయిలో ఎదగలేదో అప్పుడే అర్థమైంది. నిజంగా ఈరోజైనా ప్రభువుని ప్రభువు తట్టు నీ చేతులెత్తి మోకాళ్ళ మీదకు వచ్చి ప్రభువా నా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించు, నా యథార్థతను పరీక్షించు అని నిజంగా హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. మనం ఆయన పరీక్షించినప్పుడు గెలిచాము అనుకోండి, దేవునికి స్తోత్రం, ఒక ఆత్మీయ ఒక మెట్టెక్కినట్లే. మరలా ఒక పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలో కూడా నెగ్గామనుకోండి, మనం ఒక్కొక్క స్టెప్ దేవునికి దగ్గర అవుతూ ఉంటాం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతా ఉంటాం, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడతా ఉంటాం. పరీక్ష చాలా అమూల్యమైనదండి. మరి నా జీవితంలో కూడా దేవుడు పరీక్షించి ఎవరు అంటే రోగం ద్వారా పరీక్షించవచ్చు, ఆర్థిక పరిస్థితుల ద్వారా పరీక్షించవచ్చు, లేకపోతే ఎలా పరీక్షిస్తాడు, వ్యక్తుల ద్వారా పరీక్షించవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారానే పరీక్షిస్తాడు. నువ్వు పని చేస్తున్నావే జీవనోపాధి పని, అక్కడ పనిచేసే నీ తోటి వారి ద్వారా పరీక్షించవచ్చు, నీ భార్య ద్వారా పరీక్షించవచ్చు, నీ భర్త ద్వారా పరీక్షించవచ్చు, నీ పిల్లల ద్వారా పరీక్షించవచ్చు, నీ స్నేహితుల ద్వారా పరీక్షించవచ్చు, నీ ఇంటిలో మరణాన్ని అనుమతించి పరీక్షించవచ్చు. అంటే మరణం ద్వారా కూడా దేవుడు పరీక్షిస్తాడు.
నిన్ను నిందలు అనుమతిస్తి పరీక్షిస్తారు. నువ్వేం తప్పు చేయవు కానీ నిందలు అనుమతించి పరీక్షిస్తారు. నిన్ను ఆయే రీతులుగా నిన్ను నీవు పరీక్షించబడ్డప్పుడు అగ్ని పొలిమిలో నువ్వు వేయబడ్డప్పుడు అప్పుడు నీకున్న ఆత్మీయ జీవితము సరైనదో కాదో అప్పుడు బయటపడతాయి. పరీక్ష నీవు పరీక్షించబడకుండా నీ ఆత్మీయ జీవితము కొలతలోనికి రాదు. మనం పాలు కేంద్రంలో పోసినప్పుడు ఆ పాలు ఎంత శాతం ఉందో అలా పరీక్షిస్తారు. ప్రతి దాన్ని భౌతిక సంబంధమైనది ఒక సైన్స్ పరంగా కూడా ఒక ట్యాబ్లెట్ విడుదల చేయాలంటే ఆ ట్యాబ్లెట్ కరెక్ట్ అయిందో కాదో అని పరీక్షిస్తారు. కరోనా కూడా ఈ వ్యాక్సిన్ కూడా సంవత్సరం వరకు పరీక్షించి అప్పుడు విడుదల చేశారు. మరి నీ జీవితం పరీక్షించబడవద్దా? నీ ఆత్మీయ జీవితం పరీక్షించబడవద్దా? నీ స్వభావము, నీ గుణలక్షణాలు, నీ ప్రవర్తన, నీకున్న వాటన్నిటినీ దేవుడు పరీక్షిస్తే, వేరే వాళ్ళ ద్వారా నిన్ను పరీక్షిస్తే, నిన్ను నీవు పరీక్షించుకుంటే నీకెంత మేలు, ఎంత ఆశీర్వాదం. ఈ సత్యాన్ని ఎరిగితే ప్రభువా నన్ను పరీక్షించు, ఈ రోజు నుండే నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించి పరీక్షించు, ప్రభువా నా అనువనువునా పరీక్షించు. ప్రతి పరిస్థితి ద్వారా, ప్రతి వ్యక్తి ద్వారా ఏ రీతిగా మీరు నన్ను పరీక్షించాలనుకుంటున్నారో నన్ను పరీక్షించు. అప్పుడేగా ప్రభువా నా ఆత్మీయ జీవితం బయటకు వచ్చేది. కొంతమంది ఏమనుకుంటారంటే నాకు అసలు కోపమే లేదు, వేరే వాళ్ళు కూడా అనుకుంటారు అసలు ఆ వ్యక్తి కోపమే లేదనుకుంటారు. నీకు కోపము రేపే వ్యక్తిని పెడతాడు దేవుడు, కోపము రేపే వ్యక్తిని పెడతాడు. వాళ్ళు ఎంత కోపము రేపుతున్నా కూడా నీవు అప్పుడు నీకు కోపం రాలేదనుకోండి, అది నిజంగా నీ స్వభావం. నిన్ను ఎవరన్నా కోపం రేపారు మాటల ద్వారానో వాళ్ళ శాస్త్రాల ద్వారానో నీ కోపం రేపారనుకోండి, నీ కోపం వస్తుంటే ఫెయిల్. ఒకసారి ఒక మిషనరీ ఉన్నారు, మనకు సమయం లేదు కాబట్టి మామూలుగా చెప్తున్నాండి. ఆయన ఆమె ఇంటిలో ఉన్న పని మనిషి పరీక్షించాలనుకున్నాను. చూడండి, ఎవరైనా యజమానుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు పరీక్షిస్తారు, కానీ ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఈ యజమానుని పరీక్షించాలనుకున్నది. ఏ విషయంలో అంటే ఈయన అసలు ఈయన ఓర్పు ఏందో, ఈయన భక్తి ఏందో మనం చూద్దాము అనుకున్నాడు. ఏమిటి ఆ మిషనరీకి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆయన నిద్రించేటటువంటి మంచము శుభ్రముగా నీట్గా ఉండాలి. బెడ్షీట్ కూడా ఆ మంచం మీద వేసినప్పుడు చిన్న ముడత కూడా ఉండకూడదు, అంటే మంచిగా ఉండాలి. అయితే ఆ మిషనరీ వచ్చి మంచం వేసుకొని నీట్గా పెట్టి బెడ్షీట్ కూడా ఒక్క ముడత లేకుండా నీట్గా వేసుకుంటే ఈ వ్యక్తి వెళ్ళి ఆ బెడ్షీట్ను ముడతలుగా చేసి వెళ్ళిపోయేవాడు. ఈ వ్యక్తి ఒకరోజు చూశాడు, మళ్ళీ వచ్చి ఏం మాట్లాడకుండా ఆ బెడ్షీట్ని ముడతలు లేకుండా మరలా వేసుకున్నాడు. అయితే ఇలా ఒకరోజుగా, 2 రోజులుగా, 3 రోజులుగా, కొన్ని రోజుల వరకు ఆ ఇంట్లో పని వ్యక్తి ఈ యొక్క మిషనరీని, దైవభక్తి కలిగిన మిషనరీని ఆ బెడ్షీట్ ద్వారా పరీక్షిస్తుంటే అసలు ఆయనకు కోపము రాలేదు, అసహనం రాలేదు, సనుగుడు రాలేదు, ఆ యొక్క పనివాడిని తీసేయలేదు, ఆ పనివాడిని గద్దించలేదు. రోజు వేస్తుంటే ఆ పనివాడికి విసుగు వచ్చింది. ఓరి నాయన, ఈయన ఓర్పు ఏంది, ఈయన సహనమేంది, ఎంత చేసినా కూడా కోపం రావట్లేదు, ఎంత చేసినా కూడా సనగట్లేదు. అప్పుడు ఆ పనివాడు ప్రభువు నమ్ముకున్నాడు. చూడండి, మనం చిన్నదానికే మనము తప్పిపోతూ ఉంటాం, వాటిని పరీక్షించబడుట చాలా మేలు. ఒక ముస్లిం మాత్రం ఉన్నాడు, రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే అక్కడ ఒక అతను రోడ్లు ఊడ్చే వ్యక్తి ఉన్నాడు. ఈ దినాలంటే పంచాయతీ వాళ్ళ ద్వారా కొన్ని ట్రక్కులు వచ్చాయి. ఆ దినాల్లో చెత్త ఎత్తడానికి బుట్టలు ఉండే, అయితే వెదురు బుట్టలు ఉండే, బుట్ట పక్కమడ పెట్టుకొని ఆయన ఊడుస్తూ ఉంటుంటే ఆ ఇంటి యజమానుడు బయట నుండి ఇంట్లోకి వెళ్తా ఆయన పంచ ఆ బుట్టకు తగిలింది. తగిలేవారికి కోపముతో ఈ బుట్ట ఇక్కడ పెడతావా అని చెప్పి ఆ రోడ్లు ఊడ్చే వ్యక్తిని దూషిస్తూ ఆ చెంప ఈ చెంప బాగుపట్టిండి.
अच्छे आ रोड व्यक्ति माला सैलैंट उ लास्ट के अंटे देव दीवचुन गाक अवर गमन मुस्लिम आयन लायर आये गमन गमन दच्ची अया नी तपेमी ले कदा नी बुट पक्मको नी पुना आयना चूसक बुट तगी निूषिस्टे नी चंप मीद इन दबल पड़ते ఎందుకు మౌనంగా ఉన్నా నీ కోపం రాలేదా అంటే అప్పుడు ఆయన స్వార్త చెప్పాడు అయ్యా ఒకప్పుడు నేను మూర్ఖుడను కోపిష్టిని ప్రభు నన్ను రక్షించాడు నాకు సహనాన్ని ఇచ్చారు ఓర్పు ఇచ్చారు క్షమించేటటువంటి గుణాన్ని ఇచ్చారు అంటే అప్పుడు ఆ ముస్లిం దైవజనుడు వక్సింగ్ గారి కాడికి వచ్చి జరిగిన సంఘటన అంతా చెప్పి అయ్యా నేను క్రైస్తవుడను అవుదాం అనుకుంటున్నాను ఎందుకయ్యా అంటే కారణం అదే సో నేను ఒక ముస్లిం ఎప్పుడు రక్షించబడ్డాడు ఎలా రక్షించబడ్డాడంటే ఒక విశ్వాసి పరీక్షలో నెగ్గినప్పుడు కాబట్టి పరీక్షించబడి ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతా ఉంటే నీ ద్వారా అనేకులు రక్షించబడతారు నువ్వు ఆ పరీక్షలో పాస్ అవుతా ఉంటంటే నీ ద్వారా కొంతమంది ఆత్మీయంగా ఎదుగుతారు నువ్వు పరీక్షలో పాస్ అవుతా ఉంటంటే నీ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి చెందింది నువ్వు పరీక్షలో నెగ్గుతా ఉంటే నీ ద్వారా సమాజం కూడా దీవించబడింది ఇరుగు పొరుగు వారు నీ బంధువులు నీ రక్త సంబంధికులు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు మనం చిన్న విషయం రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్తాం కేసు పెట్టాలి ఎస్ఐ గారికి చెప్పాలి ఏది నీ యొక్క పరీక్ష ఏది ఏది నీ ఆత్మీయ జీవితం ఏదండి పరీక్షించబడటమే సరే ఈ వ్యక్తి కాడికి వస్తేనండి ఈ విషయం మనకు చాలా సందర్భాల్లో విన్నాం మరి కనాను స్త్రీ అండి అంటే అబ్రహాం టైంలో కననీయులు ఉన్నారు కదా బహుశా ఆ జాతికి ఆ వంశానికి చెందినటువంటి స్త్రీ అయి ఉండొచ్చు అంటే అప్పటికి కూడా ఇస్రాయల్ ప్రజలు కొంతమంది శేషాన్ని ఉంచితే ఆ శేషంలో ఏమో ఆమె కావచ్చు ఈ యొక్క కనాను స్త్రీ ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది అడంగు స్పష్టంగా బహు బాధపడుచున్నదై బహు బాధపడుచున్నది దయ్యం పడితే ఏం చేస్తారు అనేక వాళ్ళకి సంబంధించినటువంటి దేవుళ్ళ కాడికి తీసుకెళ్ళి ఉంటారు భూత వైద్యుల కాడికి తీసుకెళ్ళి ఉంటారు మాంత్రికుల కాడికి తీసుకెళ్ళి ఉంటారు భూత వైద్యుడు మాంత్రికుడు ఒక యజ్ఞం చేయాలంటే ఒక వ్యక్తికి దయ్యాన్ని వెలగొట్టాలంటే ఆ పూజకి అని చెప్పి వాళ్ళకాడ విస్తారమైన డబ్బు వసూలు చేస్తారు ఏమా భూత వైద్యులు మాంత్రికులు కర్ణపిశాస కలిగిన వారు అవన్నీ ప్రయాసపడింది డబ్బులు పోయాయి తిరిగి తిరిగి విసుకొచ్చింది విసుకొచ్చింది తర్వాత ఇంత జరిగినా వాళ్ళ అమ్మాయికి స్వస్థత రాలేదు బహు బాధపడతాం దెయ్యం పట్టినటువంటి వాళ్ళని మనం చూస్తే ఎలాంటిదంటే వాళ్ళు ఏమి చేస్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటా ఉండొచ్చు ఇంట్లో పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉండొచ్చు ఇంట్లో వస్తువులన్నీ పగలగొడతా ఉండొచ్చు ఇంట్లో వారికి నిద్ర లేకుండా నెమ్మది లేకుండా పని చేసుకోనియకుండా 24 గంటలు ఆ బాధ భరించలేక అయ్యో నా కుమార్తె ఇంత బాధపడుతుంది ఇంట్లో ఇంత నష్టం చేస్తుందని ఎంతో కృంగిపోయి బాధతో హృదయంలో మూలుగుతా ఉందని అలాంటి ఆమెకి ఎవరో చెప్పారు యేసు ప్రభువారు ఇట్లా దయ్యాలను వెలగొడుతున్నారు కుంటివారిని బాగు చేస్తున్నారు గుడ్డివారిని చెవిటివారిని బాగు చేస్తున్నారంటే ఆమె ఎంతో ఆశతో పరిగెత్తుకుంటా యేసు ప్రభు కాడికి వచ్చి అడిగింది అడిగితే ప్రభా నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదయ్యా అని చూడండి ఒక స్త్రీ ఆ స్త్రీలకు సిగ్గెక్కువ సమాజం ముందల మాట్లాడలేదు అయితే ఈ స్త్రీ ఆమె సిగ్గును విడిచి అందరి ముందల ఒక మాటలో చెప్పాలంటే ఆమెకు ఉన్న వేదనను బట్టి ఆడ ఎవరున్నారు ఏమనుకుంటారు ఏమీ పట్టించుకోకుండా కేకలు వేస్తున్నదని
అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడారు ఆమె ఆశ్చర్యపోయాడు నేను ఇంత వేదనతో వచ్చాను ఇంత బాధతో వచ్చాను ఎంత ఆశపడొస్తే ఏనేంది ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు యేసు ప్రభువారు అంటే జాలి కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అనుకుంటే ఇంత నా విషయంలో ఎంత కఠినంగా ఉన్నాడేంది అసలు మౌనంగా ఉన్నాడేంది అని ఆమె అభ్యంతరపడిందా అభ్యంతరపడలేదు మనమైతే ఎవరైనా మనము ఒక వేదనతో వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు మనతో ఏం మాట్లాడలేదనుకోండి జవాబు ఇవ్వలేదనుకోండి మనం అభ్యంతరపడతాం అభ్యంతరపడి వెళ్ళిపోతాం ఏమాత్రం అభ్యంతరపడలేదని అభ్యంతరపడలేదు చూడండి ఇదొక విషయమైతే మరలా కేకలు వేస్తుంటే శిష్యులు చెప్పారు ప్రభువా ఏమి మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది ఏమని పంపివేయి అని చెప్పారు చూడండి యేసుక్రీస్తు ప్రభువా శిష్యులు కూడా ఎక్కడ ఉన్నారంటే ఆమె అనుకోని ఉండదు నేను ఎంత బాధతో వస్తే కనీసము ఆయన శిష్యులైనా ఆయన శిష్యులైనా కూడా మరి నా విషయం ఆయన రిక్వెస్ట్గా చెప్తారనుకుంటే వాళ్ళు కూడా ఇంత కఠినంగా పంపివేయమంటున్నారు ఏంది ఒక అసహనముతో నిష్ఠూరంతో ప్రభా ఆమె కేకలు వేస్తా ఉంది మేము వెళ్ళకపోతున్నాం ఆమె పంపించేసేయి అంటే ఇప్పుడు ఆమె శిష్యుల వైపు చూసినా కూడా నిరుత్సాహమే ఎదురైంది ఇదేంది ఇవి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా ఇంత కఠినముగా ఉంటారా అది కఠినము కాదు యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉంది కఠినం కాదు కానీ ఆమెను పరీక్షిస్తున్నారు ఆమెను పరీక్షిస్తున్నారు సరే అది అయిపోయింది వాళ్ళు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకో మాట చెప్పారు ఏ మాట చెప్పారంటే 24వ వచనంలో ఆయన ఇస్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను అమ్మా ఓ కనాను స్త్రీ నేను నీ యొద్దకు పంపబడలేదు నీకు మేలు చేయాలని నేను రాలేదు నేను పంపబడలేదు నేను వచ్చింది ఇస్రాయేల్ ప్రజల కోసం అంటే ఇప్పుడు ఆమెకి ఇంకొక నిరుత్సాహం ఎదురైంది అంటే అసలు ఏది సంబంధం లేదా ఈయన అసలు పట్టి పట్టినట్టుగా మాట్లాడుతున్నాడు ఏంది ఇంత రెక్లెస్గా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు ఏంది అంటే నేను సహాయం పొందటానికి యోగ్యురాలను కాదా అర్హురాలను కాదా యేసుక్రీస్తు ప్రభువారికి నాకు ఎలాంటి సంబంధం లేదా ఆయన నాకు దేవుడు కాడా నాకు సృష్టికర్త కాడా చూడండి అండి ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సహాయం కొరకు అసలు మనలను రెక్లెస్గా మనకు సంబంధం లేదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడారనుకోండి మనం ఇదేంది ఇంత తెలిసిన వ్యక్తి నేనెవరో తెలియని వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడేంది తెలియని వ్యక్తిలాగా ముఖం దిప్పుకొని వెళ్తున్నాడేంది మనకు తెలిసిన వారే మనల్ని చూడకుండా ముఖం దిప్పుకొని దొంగచాటుగా వెళ్తున్నారనుకోండి మనకెంత బాధ ఉంటుందండి ఏమో కూడా అదే పరిస్థితి ఎదురైంది సరే మూడో విషయం కాడికి వస్తే అయినా కూడా ఆమె ప్రభువా నాకు సహాయం చేయి ఆమె విశ్వాసం చెక్కు చెదరలేదు ఆమె తగ్గింపు ఆ పరీక్షలో ఓడిపోలేదని మరలా అడిగితే అప్పుడు యేసు ప్రభువారు మూడోసారి ఏమన్నారంటే ఒకసారి మౌనంగా ఉన్నారు ఒకసారి సంబంధం లేని వ్యక్తిలాగా మాట్లాడారు మూడోసారి అమ్మా పిల్లలకు వేసేటటువంటి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా అంటే ఇప్పుడు ఆమె అనుకోనుండొచ్చండి ఏమనుకోనుండొచ్చు అంటే నేను కుక్కను దెయ్యం పట్టిన మా అమ్మాయి కుక్క పిల్ల అంటే ఇస్రాయేల్ ప్రజలేమో యజమానుని పిల్లలు అంటే నన్ను కుక్కతో పోల్చుతాడా నా కుమార్తెను కుక్క పిల్లతో పోలుస్తాడా వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని కూడా మనం అంటాం ఒరే కుక్క అంటాం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని కుక్క పిల్ల అన్నారు కానీ ఆమెను పరీక్షించటానికి వాస్తవానికి మనం కుక్కలం కాదని కుక్క తిండికి ఆతృత పడినట్లు కుక్క చూడండి తిండి కొరకు ఎంత ఆతృత పడిందో వేరే ఉద్దేశం కాదు ఫంక్షన్ల కాడ వినండి మీరు వాళ్ళు ఎందుకు కలుస్తారు పొద్దాకల చేతులు కాళ్ళు
మన ఫంక్షనల్ కార్డు మనం చూసినప్పుడు మనం చూస్తాం అంటే ఆడ తిండి కొరకు క్యూ గడతారు అక్కడ టేబుల్ కాడ కూర్చుంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ వెంట వెళ్తారు అంటే అక్కడ వాళ్ళు తినక మునిపే కుర్చీ వెనకాల ముంచుకొని ఉంటారు అంటే అన్నం ఉంటదో ఉండదో అందరికంటే ముందు తినాలని ఆతృత అండి నువ్వు దేవుని బిడ్డవు కదా ఒక అర్ధగంట వెయిట్ చేస్తే నష్టమేంది ఒక గంట వెయిట్ చేస్తే నష్టమేంది నష్టం ఏం లేదు కదా కొంత ఆకలి అయితే అంతే కదా రెండోది కుక్క స్వభావం ఏంటంటే అండి కుక్క తింటది తిన్నాక మళ్ళీ కక్కిద్ది కక్కి వేస్తుంది మరలా కక్కింది అని తింటది ఎంతమంది క్రైస్తవులు విడిచిపెట్టిన పాపాన్ని విసర్జించిన పాపాన్ని తృణీకరించిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని ఎంతమంది మరలా విడిచిపెట్టిన పాపాన్ని మరలా హత్తుకొని మరలా పాపం చేయట్లేదా అండి నువ్వు రక్షణ పొందిన రోజు ఏ అలవాట్లు ఏ స్వభావము ఏ ప్రవర్తన ఏ గుణలక్షణాలు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టావో మళ్ళీ ఈరోజు నువ్వు చేయట్లేదా టీవీని విడిచిపెట్టావు మరలా ఇప్పుడు టీవీ వచ్చింది కదా నీ జీవితంలో సీరియల్ రాలేదా సినిమాలు రాలేదా ధనాపేక్షను విడిచిపెట్టావు మరలా ధనాపేక్ష రాలేదా కులాన్ని విడిచిపెట్టావు మరలా కులం రాలేదా నాది నేది నాది మాది అనేది విడిచిపెట్టావు మళ్ళీ ఇప్పుడు నాది మాది అనేది రాలేదా విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేసే వాళ్ళే ఈ కుక్కలు అందుకే దేవుడు కుక్కలు అన్నాడు ఆయన అందుకని కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అని ఉన్నాయి కుక్క స్వభావం అది సరే ఏమైనా కుక్క అన్నా కూడా పాపం రావట్లేదు సహనం కోల్పోవట్లేదు ఓర్పు కోల్పోవట్లేదు విశ్వాసం చెక్కు చెదరట్లేదు దీనత్వం కూడా చెక్కు చెదరట్లేదు చూడండి అంటే కారణం ఏమిటంటే ఆమెను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు ఆమె పరీక్షించబడుతుందని ఆమెకు అర్థమైంది ప్రభు యొక్క హృదయం ఏందో తెలుసు చాలామంది దేవుడు పరీక్షిస్తంటే దేవుడు ఇంత కఠినాత్ముడా ఇంత బాధ పెడతాడా ఇంత ఏడిపిస్తాడా అని దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు రోగి డాక్టర్ను అపార్థం చేసుకున్నట్లుగా ఒక స్టూడెంట్ టీచర్ను అపార్థం చేసుకున్నట్లుగా పిల్లలు తల్లిదండ్రులను అపార్థం చేసుకునేటట్లుగా ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను అపార్థం చేసుకోవట్లేదా నన్నే కొడతారా నన్నే తిడతారా నాకే పని చెప్తారా అపార్థం చేసుకోవట్లేదా మీరు స్టూడెంట్స్ని అడగండి వాళ్ళ టీచర్స్ పట్ల ఎవరికీ మంచి అభిప్రాయం మరి నా మేలు కొరకే నన్ను గద్దిస్తున్నారు కొడుతున్నారు నాకు చదువు చెప్తున్నారు అని అనుకోరు పేషెంట్ కూడా డాక్టర్ గారు నా మేలు కొరకే ఈ సూది పొడుస్తూ ఉన్నాడు ఈ ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు అని అనుకోరు దేవుణ్ణి కూడా అపార్థం చేసుకునే నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి అపార్థం చేసుకున్నావు కానీ దేవుణ్ణి నిన్ను అపార్థం చేసుకున్నాడా అపార్థం చేసుకోలేదు కదా చూడండి అండి కాబట్టి ఏమి దేవుణ్ణి అపార్థం చేసుకోలేదు దేవుణ్ణి అర్థం చేసుకుంది దేవుని హృదయాన్ని ఎరిగింది దేవుని మనస్సును ఎరిగింది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు తన మౌనం ద్వారా పరీక్షించాడు నెక్కింది అసలు సంబంధం లేని వ్యక్తిగా మాట్లాడారు అందుట్లోనూ నెగ్గింది నన్ను కుక్క అన్నారు నా కూతురు కుక్క పిల్ల అన్నారు అయినా సరే ఆమె విశ్వాసంలో నెగ్గింది అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే చూడండి కొత్త నిబంధన అంతటిలో కూడా ఈ పదము మరి ఎవ్వరి గురించి యేసు ప్రభువారు పలకలేదు శతాధిపతి గురించి ఏమో ఆయన విశ్వాసమును చూచి ఆశ్చర్యపడి అను ఏమకాడికి వచ్చేవాడికి అమ్మ నీ విశ్వాసం గొప్పది కొత్త నిబంధనలో ఈ పదము దేవుడు ఎవరి విషయంలో వాడలేదు అమ్మ అంటే ఆమె ఎంత గౌరవంగా పిలుస్తున్నారో చూడండి ప్రశంసిస్తా ఉన్నారు అమ్మ నీ విశ్వాసం గొప్పది అమ్మ నీ విశ్వాసం గొప్పదే పరీక్షలో నెగ్గింది పరీక్షలో పాస్ అయింది వెంటనే ఆమె విశ్వాసం ఎప్పుడైతే పరీక్షించబడి పాస్ అయిందో నెగ్గిందో
ఆమె కుమార్తెకి స్వస్థత వచ్చింది. ఆమె ఇంట్లో ఉన్న బాధ, వేదన, నిట్టూర్పు, కన్నీరు, నష్టము, బాధ అదంతా పోయింది. కుమార్తె స్వస్థత పొందింది. చూడండి, విశ్వాసము పరీక్షించబడి ఆ విశ్వాసములో మనం గెలిచినప్పుడు మనం మేలు పొందుతాము, ఆశీర్వదించబడతాము. నువ్వు పరీక్షించబడకుండా మేలు ఆశించొద్దు, పరీక్షించబడకుండా ఆశీర్వాదమును ఆశించొద్దు. పరీక్షించబడిన వ్యక్తి గెలిచాడనుకోండి, పాస్ అయితే టెన్త్లో పరీక్షించబడ్డాడు పాస్ అయ్యాడు, ఇంటర్, ఇంటర్లో పరీక్షించబడ్డాడు పాస్ అయ్యాడు, డిగ్రీ, డిగ్రీలో పాస్ అయ్యాడు, ఎంఎస్సీ కావచ్చు లేకపోతే ఎంసీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు లేకపోతే ఇంటర్లో పాస్ అయితే బీటెక్ కావచ్చు, పాస్ అయితేనే ఆశీర్వాదాలు, పాస్ అయితేనే ఆశీర్వాదాలు. ఇప్పుడు నువ్వు, నిన్ను దేవుడు పరీక్షించకూడదు, నువ్వు పరీక్షలో నెగ్గకూడదు అనే తలంపు కలిగి ఉంటే నువ్వెన్నటికీ మేలు చూడలేవు. నిజంగా నువ్వు వ్యక్తిగతంగా కుటుంబముగా నీ ఇంట్లో మేలు చూడాలనుకుంటే, ఆశీర్వాదం చూడాలనుకుంటే నువ్వు పరీక్షించబడటానికి ఇష్టపడు, ఆ పరీక్షలో నెగ్గటానికి నువ్వు ఇష్టపడు. ప్రయత్నం చేయి, ప్రభు సహాయాన్ని కోరుకో, పోరాడు. ప్రభా, మీరు నన్ను పరీక్షించండి, ఆ పరీక్షలో నేను పాస్ అయ్యేటట్లుగా చేయండి, నాకు సహాయం చేయండి అంటే ప్రభువే నిన్ను పాస్ చేస్తాను, అప్పుడు మేలు ఆశీర్వాదం పొందుతాను. రెండవది ఏంలో ఏం కనిపిస్తుంది అంటే ప్రశంసించబడింది, ఘనపరచబడింది. నువ్వు పరీక్షించబడి ఆ పరీక్షలో నెగ్గావనుకోండి, దేవుడు నిన్ను ప్రశంసిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏమన్నా అందరి ముందల దేవుడు ఏమని హెచ్చిస్తున్నాడు, అందరి ముందల ఏమను ప్రశంసిస్తున్నాడు. హెచ్చించేది దేవుడే. నిన్ను ఆ ఐస్థితిలోనికి, ఆత్మీయతలోను భౌతికంగాను నిన్ను పై స్థితిలోనికి తీసుకొచ్చేది ఎవరంటే దేవుడే. ఎప్పుడు నువ్వు పరీక్షించబడి ఆ పరీక్షలో నెగ్గినప్పుడు. మూడో విషయం ఏంటంటే అండి, ఈ యొక్క సందర్భము జరిగి సుమారు 2000 సంవత్సరాలు అవుతుందండి. 2000 సంవత్సరాల నుండి ఏమి యొక్క విశ్వాస జీవితమును ఎంతమంది చదివి మేలు పొంది ఉంటారండి. ఏమి గురించి మరి బోధకులు ఎన్ని బోధలు చేసి ఉంటారండి, ఎంతమందికి ఏమి ఆశీర్వాదకరంగా ఉంది. ఆమె మేలు పొందింది, ఆమె ప్రశంసించబడింది, ఆమె అనేకులకు 2000 సంవత్సరాల నుండి ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది. అబ్రహాము పరీక్షలో గెలిచాక దాదాపు మరి 8000 మందికి అబ్రహాము యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. నీ విశ్వాసం కూడా దేవుని చేత పరీక్షించబడి, దైవ సేవకులు తోటి విశ్వాసుల ద్వారా పరీక్షించబడి, నిన్ను నీవు పరీక్షించుకొని ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే, ఆ పరీక్షలో పాస్ అయితే, ఆ పరీక్షలో నిలిచి ఉంటే నువ్వు మేలు పొందుతావు, హెచ్చించబడతావు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. కాబట్టి నీవు పరీక్షించబడాలని నువ్వు ఇష్టపడు. ప్రభు యొద్దకు రా, ప్రభువా నన్ను మీరు ఎలా పరీక్షించాలనుకుంటున్నారు, ఏ రీతిగా పరీక్షించాలనుకుంటున్నారు, వేటి ద్వారా పరీక్షించాలనుకుంటున్నారు, ఎవరి ద్వారా నన్ను పరీక్షించాలనుకుంటున్నారో నన్ను పరీక్షించు, ఆ పరీక్షలో నెగ్గేటట్లుగా చేయి. మీరు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నిలిచి ఉండేటట్లుగా చేయి, ఆ పరీక్షలో నెగ్గేటట్లుగా చేయి. తద్వారా మీ ద్వారా నేను మేలు పొందాలి, మీ ద్వారా నేను ఆశీర్వదించబడాలి. నేను మనుషుల ద్వారా కాదు ప్రభువా, నేను ప్రశంసింపబడవలసింది, హెచ్చింపబడవలసింది మీ ద్వారానే నేను ప్రశంసింపబడాలి. ప్రభువా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరముగా ఉండాలి. నన్ను పరీక్షించు ప్రభువా అంటే ప్రభు నీకు సహాయం చేస్తాడండి. మనము మన జీవితాలను మరి వ్యక్తిగతంగా ఈ టైంలో పరీక్షించుకుందాం. నువ్వు మీ సెల్లు మీ చూస్తున్నప్పుడు దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా విని
నీ హృదయాన్ని కూడా ఒకసారి పరీక్షించుకో. మోకాల మీదకి వచ్చి ప్రభువా నన్ను పరీక్షించు. ఇప్పుడు వరకు నువ్వు పరీక్షిస్తుంటే నేను సనిగాను, బొనిగాను, ఓడిపోయాను, నన్ను పరీక్షించొద్దు, నేను సుకుమారంగా ఉండాలి అనుకున్నాను. నన్ను క్షమించు ప్రభువా. నేను పరీక్షించబడితే, ఆ పరీక్షలో నిలిచి ఉంటే, ఆ పరీక్షలో నెగ్గితే ఎంత మేలు ఉందా, ఎంత ఆశీర్వాదం ఉందా, అయితే నన్ను ఇప్పుడే పరీక్షించండి అని ప్రభువుని అడుగుదామండి. ప్రభు సహాయం చేస్తారు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవ మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా మట్టుకు నేనైతే మీరు మీ చేత నేను పరీక్షించబడాలి అని ఎప్పుడూ ఇష్టపడలేదు. అయ్యో నేను దేవుడు పరీక్షిస్తే ఎలాంటి కష్టాలు వస్తాయో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఎలాంటి నష్టం వస్తుందో అని భయపడుతూ వచ్చాను. దేవా మీరు పరీక్షిస్తే నాకెంత మేలు ఉంటుందా. దేవా మరి దేవా కనాను స్త్రీని మీరు పరీక్షిస్తే ఆ పరీక్షలో ఆమె నెగ్గింది, ఆమె కుమార్తె స్వస్థత పొందింది, ఆమె ప్రశంసింపబడింది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. దేవా నన్ను క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువా రక్తదారుల్లో నన్ను కడగండి. దేవా మీరు నన్ను పరీక్షించండి ప్రభువా. ఓ ప్రభువా నన్ను పరీక్షించండి. మీరు పరీక్షిస్తున్నప్పుడు నేను ఆ పరీక్షకి ఇష్టపడటానికి, ఆ పరీక్షలో నిలిచి ఉండటానికి, ఆ పరీక్షలో నేను గెలవటానికి నాకు సహాయం చేయండి. నేను మీ ద్వారా మేలు పొందటానికి, ప్రశంసింపబడటానికి, అనేకులకు ప్రయోజనకరమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నేను మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. యేసుక్రీస్తుతో వారి శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యోగ్యమైన రీతిలో పాలు పొందటానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందామండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువల పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాను. తండ్రి మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి మిమ్మల్ని స్తుతిస్తున్నా. యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామంలో అడిగి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సిద్ధపడిన వారు మీ కుడిహస్తాన్ని చూపించండి. పేదకు రొట్టె కారణం చిన్న ముక్క తీసుకోండి. ప్రకారమైన భోజనమైన పిమ్మటాన్ని పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాను. ప్రేమగల తండ్రి, మరోసారి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్ష రసాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం. యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి మీ కుడిహస్తాన్ని చూపించండి.
प्रार्थना చేసుకున్నా प्रेम गल तंदी परशुदेवा येसु क्रीस्तु प्रभारी श्रेष्ठ मैं ना हृदयपूर्वक मे कृतज्ञता चलू मे सन्न प्रभा देवा मरी समय देवा मा कोरक रक्ता बटी देवा मा कोरक శరీరాన్ని నాగటి శాలల వలె దున్నబడింది దేవా మేము పొందవలసిన శిక్ష మీరు శరీరం మీద పొందారు మా పాప ప్రాయశ్చిత్తం కొరకు రక్తాన్ని చిందించారు దేవా మీరు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఇదిగో ప్రభువా మిగిలి ఉన్న మొక్కలు ద్రాక్ష రసము సార్వాంత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయని నమ్ముతున్నాం ప్రపంచ మొత్తంలో ఉన్న ప్రతి ఆ విశ్వాసిని వారి కుటుంబాలను సంఘాలను దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అదే సమయంలో ఇస్కోల్లో గ్యాదర్ అవుతున్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరోసారి మీ యొక్క మహాకనికరాన్ని బట్టి నాయన ఇదిగో ప్రభా కమలాపురం దూతక కుటుంబాన్ని జైపాల్ బ్రదర్ కుటుంబాన్ని పద్మక్క ఏబిఎల్ బ్రదర్ కుటుంబాలను కుమార్ సిస్టర్ సుగంధ సిస్టర్ కుటుంబాలను అలాగే నాయన ప్రభాకర్ అన్న కుటుంబమును వెంకటలక్ష్మి అరుణ ప్రసన్న మరి నాయన మౌనిక వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా మరి మరోసారి మోక్షగుండంలో ఉన్న రాజకుమారి సహోదరి కుటుంబాన్ని నాయన మరి పరిమళ హరిత వారిని జ్ఞాపకం చేసుకోను కోనపల్లిలో ఉన్న ప్రేరణ సహోదరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి పెంచుకెళ్ళపాల్లో ఉన్న కీర్తి నాయన యహోషువా బ్రదర్ కుటుంబం పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తిరిగి నాయన మరోసారి మీ వాత్సల్యతను బట్టి నాయన రామ్ నర్సింగ్ అన్న కుటుంబమును దేవా మరోసారి సుధాకర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా కిడ్నీ విషయంలో మీ మహాకనికరాన్ని చూపించండి తండ్రి ఇదిగో ప్రభా విజయలక్ష్మక్క కుటుంబమును అలాగే నాయన ఉమానీల గారి కుటుంబం రాజేష్ బ్రదరు కుటుంబమును అనిల్ సార్ కుటుంబాన్ని దేవా మరోసారి అవినాష్ తమ్ముడు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగూ మోదన్పురంలో ఉన్న దానమన్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా మరి ఆ కొమరోల దగ్గర ఉన్న ఆ రాజలక్ష్మి ప్రకాష్ బ్రదర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి మరోసారి దేవా మరి అనిల్ సార్ కుటుంబమును మరోసారి నాయన ఆ చిట్టి సార్ కుటుంబమును అదే కుమార్ బ్రదరు బాబ్జీ గారు సుధాకర్ బ్రదర్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా ప్రియులు బాలంగయ్య సార్ కుటుంబమును మరి శిరీష కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సామీలన్న కుటుంబమును అలాగే సోని ప్రవీణు సత్యం తమ్ముడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే కోటి బ్రదర్ కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి మరోసారి ప్రవీణ్ తమ్ముడు కుటుంబాన్ని ప్రేమ్ తమ్ముడు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరోసారి నాయన లక్ష్మక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వంశీ తమ్ముడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి మరోసారి మరి పద్మక్క వాళ్ళ కుటుంబమును మరి నాయన సూరీ సార్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా లేదా మరోసారి సరోజక్క కుటుంబమును ఎప్సీబా సిస్టర్ కుటుంబాన్ని అలాగే నాయన జోష్ణ సిస్టర్ కుటుంబాన్ని ప్రసన్నక్క మరి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి మరోసారి రంగయ్యన్న కుటుంబమును రామ్కి తమ్ముడు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి నాయన మరోసారి లేవా మరి సంపంగిరావన్న కుటుంబమును అరుణ సిస్టర్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే శేఖర్ అన్న మేరక్క కుటుంబమును మరి విజయ తమ్ముడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కిషోర్ని కూడా జ్ఞాపకం చేసుకోను గోవా మరియమ్మక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి పక్కమంటున్న రామయ్యన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి ఫ్రాన్సిస్ తమ్ముడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి స్వర్ణకుమారి సహోదరి కుటుంబాన్ని రూతు సిస్టర్ కుటుంబాన్ని లేదా మరి రాణి సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే మీ సన్నిధిలో ప్రభా కిరణ్ అన్న కుటుంబాన్ని మరి ఎవరన్నా జ్ఞాపకం చేసుకుని మీరు ఆదరించం ఓబలేస్ అన్న కుటుంబాన్ని జక్కరియా బ్రదర్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తిరిగి నాయన మీ సన్నిధిలో ప్రభా మరోసారి పార్వతక్క కాశేశ్వరక్క కాశీరత్నమక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా
అలాగే మా ప్రియులు రాజేష్ తమ్ముడు కుటుంబాన్ని రమేష్ తమ్ముడు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా శేఖర్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి అలాగే యేసుబాబు బ్రదర్ కుటుంబాన్ని అలాగే శ్రావణి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆశీర్వాదమనను ఆదాం బాబు అన్న కుటుంబమును రూపస్ బ్రదర్ కుటుంబాన్ని రూబెన్ తమ్ముడు కుటుంబాన్ని రఫాయల్ తమ్ముడు కుటుంబాన్ని రాబర్ట్ బ్రదర్ కుటుంబాన్ని కేబే సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా పొంగపాడు ఎస్ఐన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇదిగో మీ మందిరంలో ఉంటున్న మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా కళ్యాణిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి మా ప్రార్థించిన కుటుంబాల్లో ఏ కుటుంబాల్లో అయితే రక్షణ లేదో దేవా కుటుంబాల్లో రక్షణ దయచేయని ప్రభా ఏ కుటుంబంలో అయితే ఆత్మీయంగా చల్లారిపోయారో ఆ కుటుంబాలు ఆత్మీయంగా ఎదగటానికి మీరే సహాయం చేయండి తండ్రి ఇదిగో ప్రభా ఏ కుటుంబాల్లో అయితే ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు దేవా వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి ప్రెగ్నెన్సీగా ఉన్న సహోదరులను సుఖమైన కాంతి కొరకు మీరు సిద్ధపరచండి తండ్రి సంతానం లేని కుటుంబాలు ఉన్నాయి ప్రభా వారికి సంతానము దయచేయండి ప్రభా ఈ రీతిగా మీ పాదాలు పట్టుకుంటున్నాం సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా దేవా మీ చిత్తమైతే ఈ కరోనా వైరస్ నుండి మీరే భద్రపరచండి తండ్రి ప్రతి కుటుంబంలో వారి యొక్క ప్రతి అవసరతను మీరే తీర్చండి తండ్రి వారిని వారికి కలిగి ఉన్న సమస్తమునకు మీరే ఆధారముగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్. దయచేసి కొన్ని ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మంగళవారం రోజు యథావిధిగా మరి లైవ్లోనే స్త్రీల కూడిక ఉంటుందండి. తర్వాత శనివారం రోజు మరి సండే స్కూలు లైవ్లోనే ఉంటుంది. ఆదివారం కూడా మరి ప్రభు చిత్తం అయితే వచ్చే ఆదివారం కూడా లైవ్లోనే ఉంటుంది. మరి ప్రతిరోజు కూడా ఒక గంట ప్రార్థన మీరు వ్యక్తిగతంగా మరి కుటుంబంగా రోజు ఒక గంట సోమవారం నుండి మరి శుక్రవారం వరకు ఒక గంట దయచేసి మీరు అందరూ ప్రార్థనలో గడపవలసిందిగా మనం చేస్తున్నాము. తర్వాత శనివారం రోజు మరి ఉదయం 5 నుండి మరి చైన్ ప్రేయర్ మీ టైంలో తప్పకుండా మీరు ప్రార్థన చేయండి అండి. ఒకవేళ మీరు ఏదన్నా ఆ టైంలో ఏదన్నా ఎక్కడికన్నా పని నుండి వెళ్ళాల్సి వస్తే మీరు ముందుగా తెలియజేస్తే ఆ టైంలో వేరే వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా కూడా ప్రతి కుటుంబము కొరకు వాళ్ళ అవసరాల కొరకు రక్షణ లేని వారి కొరకు ముఖ్యంగా మీ ఇంట్లో రక్షణ లేని వారి కొరకు మరి మీ యొక్క రక్త సంబంధికుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి అండి. ఎందుకంటే మనము దేవుని రాకడ దినాల్లో ఉంటున్నాం. మన పోకడ ఎప్పుడో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎక్కడా క్షేమం లేదు. కేవలము ఇందాక మనం ఆరాధన వర్తమానంలో విన్నట్లుగా మనకు క్షేమ ఆధారము ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారిలోనే మనకు క్షేమం అండి. కాబట్టి ఆ క్షేమ ఆధారంలోనికి నీ భర్తను నీ భార్యను నీ పిల్లలను మీరు తీసుకొని వస్తే ఎంత మేలండి. అలా ప్రభు సహాయం చేయండి. మనము ఒక పల్లవి ఒక చరణం పాడుతున్నాము. నాలుగు వందల పద్దెనిమిది 558 పల్లవి ఆఖరి చరణం పాడుతుంది. ప్రియ యేసు చేతివి ప్రియ ప్రతి చోట నీ
ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ యొక్క పునరుద్ధరణ దినమున మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి చూపిన కృపకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మేము విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారిగా కాకుండా మీ వాక్యాన్ని వినేవారుగా, గ్రహించేవారుగా, వాక్యాన్ని అవలంబించేవారుగా, వాక్యానుసారంగా ప్రవర్తించేవారుగా, వాక్యానుసారంగా జీవించేవారుగా ఈ వారమంతా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈ వారంలో మమ్మల్ని పరీక్షించుము. మేము కూడా పరీక్షకు ఇష్టపడటానికి, ఆ పరీక్షలో నిలిచి ఉండటానికి, పరీక్షలో గెలవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఈ కానుకలు మీ మహిమార్థమే మీ సేవలో ఉపయోగించుకోండి. యేసు క్రీస్తు ప్రభువారిని స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు చేరి ఉన్న మనకును, ఈ యొక్క యూట్యూబ్లో వినే వారందరికీ తోడైండి, సహాయం చేయను గాక, ఆమెన్. అందరికీ కూడా ప్రైజ్ లాగా.